हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो पल्लील कज्जुकायलु तयारी विधानं चूद्दां। कावाल्सिन पदार्थालु: गोधुम पिंडी 2 कप्पुलु, मैदा पिंडी 1/2 कप्पु, पालु 1/2 कप्पु, रव्वा 1 कप्, चक्केर 1 कप्पु, एंडु कोब्बरी तुरुमु 1/2 कप्पु, पल्लीलु 1/2 कप्पु, नुव्वुलु 1/2 कप्पु, यालुकलु 5, आयिल डी फ्राई की सरिपड़ा। तयारी विधानम चूद्दाम। मुंदुगा ఒక बौल తీసుకొని గోధుమ పిండి వేసుకుందాం, మైదా పిండి వేసుకుందాం, ఇప్పుడు కాచిన పాలు పోసుకుందాం। ఈ పిండిని బాగా చపాతి పిండిలాగా కలుపుకుందాం। ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ప్రిపేర్ చేసుకుందాం। పిండిని వీడియోలో చూపించిన విధంగా కలుపుకుందాం। ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుందాం। ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని పల్లీలు వేసుకుందాం। వీటిని ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం। పల్లీలు ఎగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। ఇప్పుడు వేయించుకున్న పల్లీలకు పట్టు తీసి మిక్సీ జారులో వేసి పౌడర్ చేసుకుందాం। యాలుకలు వేసుకుందాం। ఈ పౌడర్ ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఈ పల్లీల పౌడర్ లో చక్కెర వేసుకుందాం। తురిమిన ఎండు కొబ్బరి వేసుకుందాం। నువ్వులు వేసుకుందాం। బొంబాయి రవ్వ వేసుకుందాం। ఇలా బాగా మిక్స్ చేసుకుందాం। ఇలా బాగా కలిసే విధంగా కలుదిప్పుకోవాలి। కజ్జికాయల్లో పెట్టుకున్న పౌడర్ రెడీ అయిపోయింది। ఇప్పుడు ప్లేట్ తీసుకుందాం। ఈ ప్లేట్ పైన గోధుమ పిండి వేసుకుందాం। ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండలను అప్పడాలుగా చేసుకుందాం। ఇప్పుడు దీనిని కజ్జికాయల ప్రెస్ పై వేసుకుందాం। ప్రెస్ పై ఇలా పిండి వేసుకోవాలి, అప్పుడు అంటుకోకుండా ఉంటుంది। ఈ హోల్ కి సరిపడా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకుందాం। ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్ లో పెట్టుకుందాం। అన్ని ఉండలని ఇలా కజ్జికాయల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ డీ ఫ్రై కి సరిపడే విధంగా వేసుకుందాం। ఈ ఆయిల్ ఇలా 5 నిమిషాలు కాగనిద్దాం। ఆయిల్ కాగింది, ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయలు వేసుకుందాం।
అటూ ఇటూ తిప్పుకుంటూ చుట్టుపక్కల బాగా కాలే విధంగా కాలనిద్దాం. ఈ కజ్జికాయలు కాలని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పల్లీ కజ్జికాయలు రెడీ. మనం కజ్జికాయలు ఇలా చేసుకోవడం వల్ల ఎంతో ఫాస్ట్గా ఎంతో టేస్టీగా రెడీ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.